అతి వినయంతో ఆ మంత్రి వివాదాల్లో పడ్డారా సొంత సామాజిక వర్గం గుర్రుగా ఉంటే తర్వాత జరిగిన పరిణామాలు వైసీపీలో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోశాయా అవుతుందా అధికార పార్టీలో సరికొత్త రగడపై జరుగుతున్న చర్చ ఏంటి వాచ్ కోనసీమ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి మాజీ మంత్రి కుడుపూడి చిట్టబ్బాయి వర్ధంతి సభలో జరిగిన పరిణామాల తరువాత రాజకీయం వాడి వేడిగా ఉంది బలిజ సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం రకరకాల మలుపులు తిరుగుతోంది టిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎదుట మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై కూర్చొని కృతజ్ఞతలు తెలియజేయడం మంత్రి సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరికి రుచించలేదు వైసీపీలోనే ఉన్న ఆ సామాజిక వర్గం జాతీయ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణ మంత్రి వేణు తీరును తీవ్రంగా తప్పుపట్టారు అమలాపురంలోని శెట్టి బలిజలు కుడుపూడిని సమర్థిస్తే రాజోలులోని అదే సామాజిక వర్గం ప్రతినిధులు మంత్రి వేణుకు అండగా నిలిచారు ఇంకొందరు ఈ వివాదంపై తటస్థంగా ఉండటానికే ప్రాధాన్యమిస్తున్నారు కాకపోతే మంత్రి వేణు వైసీపీ నేత కుడుపూడి మధ్య తీవ్ర స్థాయిలో రాజుకుంటున్న గొడవ వైసీపీని కలవరపెడుతోందట ఆ మధ్య బాదుడే బాదుడు కాకినాడ వచ్చిన చంద్రబాబు మంత్రి వేణుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దీంతో మంత్రి వేణు వర్గీయులు రామచంద్రాపురంలో బాబును ఘెరావ్ చేశారు టిడిపి నేత రెడ్డి సుబ్రహ్మణ్యం కౌంటర్ ఇవ్వడంతో సమస్య రాజకీయ రంగు పులుముకుంది దీంతో సెట్టి బలిజ సామాజిక వర్గం కోనసీమ జిల్లాలో మూడు వర్గాలుగా విడిపోయిందని ప్రచారం జరుగుతోంది ఇంతలో అమలాపురంలో జరిగిన వైసీపీ సర్వసభ్య సమావేశంలో మంత్రి వేణును సొంత సామాజిక వర్గం ప్రతినిధులే అడ్డుకున్నారు ఆ ఘటన రచ్చరచ్చవుతోంది అమలాపురం ఘటన భద్రతా వైఫల్యంగా పోలీసు ఉన్నతాధికారులకు మంత్రి వేణు ఫిర్యాదు చేయడంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న సిఐ బాజీలాల్ పై చర్యలు తీసుకుని విఆర్ కు పంపారు అయితే సిఐ బాజీలాల్ కాపు సామాజిక వర్గానికి చెందిన అధికారి అని ఆ వర్గం భగ్గుమంది కోనసీమలో పోలీసులను కాపాడాలని కొత్త నినాదం పుట్టుకురావడంతో మంత్రి విశ్వరూప్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు చిక్కులు తెచ్చిపెట్టాయట రగడ జరుగుతున్న సమయంలో సమస్యను సర్దుబాటు చేయడానికి విశ్వరూప్ బోసు చొరవ తీసుకోకపోవడంతో రాచపుండుగా మారిందని అభిప్రాయపడుతున్నారట పైగా మంత్రి విశ్వరూపు నియోజకవర్గంలో మంత్రి వేణు పెత్తనం ఏంటి అనే విమర్శలు ఊపందుకున్నాయి అమలాపురంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారిపై కేసులు పెట్టడం సిఐ బాజీలాల్ ను విఆర్ కు పంపడంపై మంత్రి విశ్వరూపు వర్గం గుర్రుగా ఉందట అమలాపురంలో మంత్రి వేణు పెత్తనం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారట వైసీపీ శ్రేణులు పైకి చెప్పకపోయినా ఈ సమస్య అటూ ఇటూ తిరిగి ఇద్దరు మంత్రుల మధ్య తెలియని అఘాధం తీసుకొస్తున్నట్లు చెవులు కొరుకుంటున్నారు మంత్రి వేణుపై వచ్చిన విమర్శలు ఎటెటో మలుపులు తిరిగి దానికి ఎవరెవరో బాధితులుగా తేలుతున్నట్లు ప్రచారం జరుగుతోంది మరి ఈ వివాదం శృతిమించకుండా పార్టీ పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి